తన దగ్గర ఉన్న సీతాదేవిని రావణుడు ముట్టుకోవడానికి కారణమేంటో తెలుసా? రామాయణం గురించి ఎన్నో కథలున్నాయి, అయితే అందులో మనకి తెలియని కొన్ని విషయాలు కూడా దాగి ఉన్నాయని కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలా మనకి తెలియని కథల్లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. అదేంటంటే, రావణుడు ఒక రాక్షసుడు, తన శక్తితో దైవతల్ని సైతం వణుకు పుట్టించగల పరాక్రమశాలి. అయితే సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువచ్చిన రావణుడు తనని అశోకవనంలో బంధిస్తాడు. కానీ సీతాదేవిని దక్కించుకోవాలనే దురుద్దేశం ఉన్న రావణుడు కనీసం ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. మరి రావణుడు అలా బయటపడడానికి ఒక కారణం ఉందట. ఆ కారణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వర్గంలో రంభ, మేనక, ఊర్వశి ఉంటారని తెలుసు కదా. అయితే ఒకసారి రావణుడు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రంభను చూసి రావణుడు మనసు పారేసుకుంటాడు. అప్పుడు రంభని ఎలా అయినా దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అందుకు రంభ ఒప్పుకోదు. అయినా రావణుడు వదిలిపెట్టకుండా ఆమె వెంట పడతాడు. ఈ క్రమంలో అది చూసిన రంభ ప్రియుడు నలకుబేరుడు రావణుడికి శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఎవరైనా యువతులను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతని తలలు పగిలిపోతాయని అంటాడు. దీంతో చేసేది లేక రావణుడు వెనక్కి తగ్గుతాడు. అప్పటికది అయిపోయినా ఆ శాపం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భంగాన్ని సీతను ఎత్తుకెళ్లినా, అన్ని నెలల పాటు తన వద్ద బందీగా పెట్టుకున్నా ఆమెను కనీసం తాకను కూడా తాకలేకపోతాడు. ఇక ఆ తర్వాత శ్రీరాముడు వానర సైన్యంతో లంకకి చేరుకుని రావణుణ్ణి సంహరించి తిరిగి సీతాదేవిని అయోధ్యకు తీసుకెళ్లి పట్టాభిషేకుడైనాడని మనకి తెలిసిన విషయమే. ఇలా తనకి ఉన్న శాపం కారణంగా సీతాదేవిని ముట్టుకుంటే ప్రాణఖండం తప్పదని తెలిసిన రావణుడు సీతాదేవిని ముట్టుకోకుండా దూరంగా ఉన్నాడని ఈ కథ ఆధారంగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.